ఈరోజు కాండూర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మరి రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సికింద్రాబాద్ చాప్టర్ నుంచి మనకు కాండూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి 5 స్ట్రెచర్స్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ తాండూరు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన దివాకర్ అన్న గారికి, అదేవిధంగా కమల్ జైన్ గారికి, అదేవిధంగా మన వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ అయిన వెంకట్ గారికి నేను వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు మరి వెంబటే స్పందించి ఈరోజు ఈ 5 స్ట్రెచర్లను అందించడము ఎంతో సంతోషకరమైన విషయం. నేను ప్రత్యేకంగా మన తాండూరు వాసి అయిన దివాకర్ గారు, రోటరీ క్లబ్ సికింద్రాబాద్ అధ్యక్షులకి మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి వాళ్ళు పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరి ముఖ్యంగా దాంట్లో కమల్ జైన్ గారి పాత్ర కూడా ఎంతో ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ వివిధ పాఠశాలలను కూడా వాళ్ళు దత్తత తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడే తాండూరే కాకుండా మరి ఈరోజు గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్న కోవిడ్ పరిస్థితులలో వాళ్ళ సేవలు అమోఘమని చెప్పి మనం చెప్పొచ్చు. ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో దాదాపు 200 స్ట్రెక్చర్లు ఇచ్చిన ఘనత కూడా ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళకు దక్కిందని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో ఎంతో ఏదో పొజిషన్ ఉన్నా కానీ మరి తాండూరు పైన ప్రత్యేక శ్రద్ధ సాధించి మరి తాండూరుకి ఏదో చేయాలనే భావనతోని ఈరోజు దివాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు తాండూరు పైన శ్రద్ధ చూపుతున్నందుకు వాళ్ళకు మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ స్ట్రెక్చర్లు అప్పగించినందుకు మీకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా హాస్పిటల్ సిబ్బందికి, మరి నాతో పాటు వచ్చిన చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్లకు, వివిధ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.